అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ అశ్విన్ ఆర్చరీ వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు మేము ఒక చెట్ వచ్చాం, అది చాలా అందంగా ఉంటది, చాలా బాగుంటది, చాలా అందంగా చాలా విశాలమైన చెట్టు, అది చాలా బాగుంటుంది ఫ్రెండ్. బాగుంటుంది, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క జిల్లాకి కొన్ని కొన్ని ఊర్లకి ఒక ఫేమస్ ప్లేస్ ఉంటాయి. అలాగే ఒక నెల్లూరు జిల్లాకి ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మా ఒక నెల్లూరులో ఉండే అద్భుతమైనదే కాదు, ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఒక అద్భుతమైన ప్లేస్ ఉంటుంది. అలాగే మా నెల్లూరు జిల్లాలో మా ఒక దగ్గర దగ్గరకు ఉన్న చోటుల్లో ఇది ఒకటి, ఒక అందమైన ప్లేస్ ఒకటి. మేము దీన్ని మా ఒక స్వీట్ మెమరీస్ గా భావిస్తాం. సో నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ ఒక ప్లేస్ తెలుసు, కొంతమందికి తెలీదు. సో దట్ ఈ ఒక వీడియో మేము చేయబోతున్నాం, అది చాలా ఎంజాయ్ ఉండే ప్లేస్, ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో. చెప్పు. సారీ, ఇప్పుడు చెప్దాం. ఇదే సోమాసిలా, అంటే మేము వచ్చింది అక్కడికి సోమాసిలా డ్యామ్ చూపించే ముందర కనిపిస్తుంది కదా, అదే పెన్నా నది. ఇది పెన్నా నది, ఇది పెన్నా నది అన్నమాట. పెన్నా నది అంటే పెన్నా నది. సో పదండి, వచ్చకుండా పెన్నా నది చూసేద్దాం. అండ్ అక్కడ కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. శబ్దం భలే వినిపిస్తుంది. అండ్ ఈ గొడవ చూస్తున్నారు ఫ్రెండ్స్. మా పెన్నా నది నీళ్ళలో బాడుకుల్లా. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 o'clock అయింది ఫ్రెండ్స్. అక్కడ గుడింది చూసారా, ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం మెయిన్ గా వెళ్ళేది దేనికి, ఒక ప్రాజెక్ట్ కి. అదేం ప్రాజెక్ట్? సోమసిలా ప్రాజెక్ట్. సో వెళ్ళిపోదాం, పదండి. చెప్పిన సోమసిలా జలాశయం, అందమైన కొండలు, అందమైన అందమైన చాలా అందమైన డ్యామ్ డ్యామ్ ఒక సోమసిలాలోనే మనకి దొరుకుతాయి. సో ఈ సోమసిలా ఫీచర్ ని ఒకసారి చూడండి. మా నెల్లూరులో ఉన్న నది అంటే అందరికీ తెలుసు కదా, అదేంటదంటే పెన్నా నది. ఆ
పెన్నా నది పైన ఈ సోమశిల జలాశయాన్ని కట్టించారు. 1971లో ఈ సోమశిల జలాశయాన్ని కట్టడం ప్రారంభించారు. ఓ, నీళ్ల శబ్దం వినపడుతుంది, అయితే లేట్ చేయకుండా ఎక్కిద్దాం. సో పదండి ఫ్రెండ్స్, కమ్మాన్. సో అటు దారుంది, వెళ్దాం పదండి. మా అన్నయ్యని చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో మనం కూడా తొందరగా వెళ్ళిపోదాం పదండి. అదిగో మన సోమశిల జలాశయం, అది చూడండి ఒకసారి. చాలా మంచి వ్యూ కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంది. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. సో పదండి, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఓయమ్మో, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. చాలా బాగుంది కదా ఈ సోమశిల జలాశయం. ఇదే సోమశిల జలాశయం. మేము ఈ సోమశిల జలాశయం పైన కూర్చున్నాం. దీన్ని 1971 నుంచి ప్రాజెక్ట్, ఈ యొక్క భారతీయ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా పంటలు పండాలంటే నీళ్ళు కావాలి కదా. కొన్ని లక్షల పొలాలకి ఒక సోమశిల నీళ్ళు వెళ్తాయంట. పంటలకి ఏంటి 36 చెరువులకి ఈ యొక్క సోమశిల నీళ్ళు వెళ్తుందంట. ఫ్రెండ్స్, దీన్ని సోమశిల అనే ఊర్లో కట్టించారు. దీన్ని 1971లో ఒక భారతీయ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అలాగే దీన్ని పెన్నా నది పైన కట్టించారు. వ్యూ చూడండి ఒకసారి, వ్యూ చూడండి. ఫ్రెండ్స్, ఈ రెండు కొండల మధ్యలో మా పెన్నా నది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇక్కడ చాలా చలంగా ఉంది. మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే తప్పకుండా మార్నింగ్ ఇంకా ఈవినింగే ప్లాన్ చేసుకోండి. అది కూడా ఈ కొండల మధ్యలో సన్సెట్ లో ఇంకా సన్ రైజ్ లో మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, మా నెల్లూరు జిల్లాలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఈ సోమశిల జలాశయం ఒకటి. అలాగే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. రామ్ మీద ఎవ్వరు లేరు, మీరు కూర్చోండి. గేట్స్ క్లోజ్, రాళ్ళెక్కెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఏంటిది అని చెప్పు. ఇక్కడ చేపలు చాలా బాగున్నాయంట, కానీ పొద్దున్న పూట్లు ఉంటాయంట. పొద్దున్న పూట్లు తీసుకొని వాళ్ళు పట్టుకొని మధ్యాహ్నం లోపల అమ్మేస్తారంట. కానీ మాకు అంకుల్ చెప్పాడు, వాళ్ళ నెంబర్ ఇచ్చి మనకి అరేంజ్ చేస్తారంట ఎప్పుడైనా వచ్చినప్పుడు. చాలా మంచి అంకుల్. వావ్, ఎంత బాగుందో చూసారా. అమేజింగ్, ఎక్సలెంట్, వన్. ఈ సోమశిలలో నాకు నచ్చేసింది ఫ్రెండ్స్. ఈ సోమశిల మార్నింగ్ ఇంకా ఈవినింగ్ చాలా చల్లంగా ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ గనకొస్తే కొంచెం వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని మీరు ఎప్పుడు మార్నింగ్ ఈవినింగే ప్లాన్ చేసుకోండి. మీరు ఎందుకు మార్నింగ్
ఈవినింగ్ ప్లాన్ చేసుకోవాలి అని అంటున్నానంటే మార్నింగ్ ఈవినింగ్ చల్లంగా ఉంటూ ఈ ప్రాజెక్ట్ చూస్తూ అలా కొండల మధ్యలో కూర్చుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. Please like, share, subscribe our channel AAA Vlogs Talks. Thank you. Bye bye. See you in the next video.